ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లీలో బిజీగా ఉన్నారు. పుష్కరాలకు హస్తిన ప్రముఖులను పిలిచేందుకు వెళ్లిన ఆయన ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు అందించారు. మరికొద్దిసేపట్లో రాష్టపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పుష్కరాలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు సీఎం. అటు పార్టీ ఎంపీలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు వ్యూహాలపై వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధానికి లేఖ రాసిన మూడు రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు హోదా బిల్లుపై చర్చ జరుగుతుందని భావిస్తున్న సమయంలో మధ్యాహ్నం టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర మంత్రి సుజనా నేతృత్వంలో ఎంపీలంతా మధ్యాహ్నం 12:20 మోడీని కలవనున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం, విభజన హామీలపై మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు టీడీపీ నేతలు. రేపు రాజ్యసభలో ఓటింగ్ వస్తుందని భావిస్తున్న కేవీపీ ప్రైవేటు బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. సభా సమయం ముగిసే వరకు సభలోనే ఉండాలని ఆదేశించింది. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు టీడీపీ నేతలు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా టీడీపీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు తిరుపతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్లు ఊడుస్తూ భిక్షాటన చేస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు ముద్దు కృష్ణమనాయుడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తెగేదాకా లాగడం ఎవరికి మంచిది కాదన్న బాలయ్య హోదా కోసం ఎవరిని బతిమిలాడాల్సిన పని లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రానికి అల్టిమేటం ఇస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రతిపక్ష నేత జగన్. జైట్లీ ప్రకటన తర్వాత కూడా ప్రజలను టీడీపీ సర్కార్ మోసం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు జగన్. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు సీఎం చంద్రబాబు. బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా అవకాశం ఇచ్చామన్నారు. బీసీల కోసం సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత తమదేనని స్పష్టం చేశారు బాబు. బీసీల స్కాలర్షిప్లకు 2,700 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కాంగ్రెస్ నుంచి మరో కీలక నేత టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. బెజవాడ రాజకీయాల్లో తల పండిన కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ పసుపు కండువా కప్పుకునేందుకు దాదాపు రెడీ అయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావుతో నెహ్రూ సమావేశమయ్యారు. పుష్కరాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి అధికారికంగా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పళ్లంరాజు నెహ్రూకు ఫోన్ చేసి తొందరపడదని సూచించినట్లు సమాచారం. అయితే టీడీపీ నేతలు టచ్ లో ఉన్న మాట వాస్తవమేనని, కానీ కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం మాత్రం లేదని చెబుతున్నారు నెహ్రూ. మంత్రి కేటీఆర్ తో యూకే బిజినెస్ ఇన్నోవేషన్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. భారత్ లో ఈజ్ ఆఫ్ డూఇట్ బిజినెస్ పరిశీలిస్తోంది. ఈ బృందం అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు ప్రతినిధులు. తమ దేశానికి చెందిన పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.
జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు 30% పెరిగాయి 20% మేర పెంచుతున్నట్లుగా రెండు రోజుల క్రితం ప్రకటించిన సీఎం కేసీఆర్ మరో తాజా ప్రకటన చేశారు 20% పెంచినా ఉద్యోగుల జీతాలు తక్కువగానే ఉన్నాయని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు సర్ప్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు మినహా అందరికీ జీతాలు 30% పెరగనున్నాయి ప్రధాని మోడీని కలిశారు ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారని కవిత తెలిపారు గత 27గా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ అన్నట్లుగా చెప్పారు కేసీఆర్ సర్కార్ పథకాలను కాపీ కొడుతోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు చెబుతున్న మిషన్ భగీరథ గతంలోనే ఉందన్నారు తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధానితో మరిన్ని పనులు అయ్యేలా చూడాలని తెలిపారు ఉత్తమ్ వన్ 23 జీవోతో తీసుకున్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని నిరంకుశత్వాన్ని పక్కకు పెట్టాలని డిమాండ్ చేశారు